फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रेनबो ऑल इन वन क्रिएशंस। फ्रेंड्स इवा मैं रेनबो ऑल इन वन क्रिएशंस लो नेनु मीकु चूपिस्तानु कार्डबोर्ड क्राफ्ट। सो इदि एला उंटदंटे वेलकम आर्ट लागा उंटुंदन्नमाट। सो ई वेलकम आर्ट नि एला रेडी चेसुकोवाली एंटनेदि इवाल्टि मन वीडियो। अंड ना वीडियो गनुक मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल अंड राइट साइड लो उन्न बेल ऐकान नि क्लिक चेयंडि, ना वीडियोस मीकु नोटिफिकेशन्स वस्तुंदि। अंड ना वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक शेर तो सपोर्ट चेयंडि। ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ఈ వెల్కమ్ హ్యాంగర్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ కార్డ్బోర్డ్ ని తీసుకోవాలి। సో ఈ కార్డ్బోర్డ్ పైన మనం ఏదైతే డిజైన్ అనుకుంటున్నామో ఆ డిజైన్ ని డ్రా చేసుకోవాలి। నేనైతే డ్రా చేస్తున్నాను। సో యాక్చువల్ గా నేను ఒక క్లింబర్ లాగా డ్రా చేద్దాం అనుకున్నాను, బట్ ఈ డిజైన్ నేను ఎక్కడో చూసాను, సో ఇది బాగా నచ్చింది నాకు, కాబట్టి నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను అన్నమాట। సో ఇంతకు ముందు చెప్పినట్టు దీన్ని ఫోటో ఫ్రేమ్ గాను యూస్ చేసుకోవచ్చు, లేదు లెటర్స్ హ్యాంగ్ చేసుకొని వెల్కమ్ ఆర్ హ్యాపీ బర్త్డే వాట్ ఎవర్ మనకి ఏది నచ్చితే దాన్ని ఈ బోర్డ్కి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు। అది ఎలా అనేది లాస్ట్లో నేను చూపిస్తాను। సో ఇలా ఫుల్గా మనం డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కటర్ తీసుకొని మనం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి। ఇది ఎందుకంటే లీవ్స్ అనేవి చాలా ఉన్నాయి, సో కొంచెం కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది। సో నాకైతే నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు తీసుకునింది, ఎందుకంటే ఈ లీవ్స్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ఓపిక్గా కట్ చేసుకోవాలి। అండ్ ఈ కటర్ని యూస్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి। అండ్ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, స్మాల్ స్మాల్ గ్యాప్స్, వీటిని కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది। జనరల్గా ఏదైనా పెద్ద షేప్స్ ఇట్లాంటివి అయితే మనం వెంటనే కట్ చేసేసుకోవచ్చు, కొంచెం తొందరగా అయిపోద్ది, బట్ ఇవి అయితే చాలా షేప్స్ లోతుకు తీయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది। సో ఈ విధంగా మనం ఈ మొత్తం ఈ లీవ్స్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి। కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ కార్డ్బోర్డ్ని మనం నీట్గా ఈ సైడ్స్ అంతా కట్ చేసిన తర్వాత కొంచెం పేపర్స్ అటు ఇటు ఉంటుంది కదా, దాన్ని నీట్గా అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట। ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని పెయింట్ చేసుకోవాలి। సో ఈ పెయింట్ అనేది మన చాయిస్ అన్నమాట, మనం ఏ కలర్ యూస్ చేసుకోవాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు। సో లీవ్స్ కదా, అందుకని నేను గ్రీన్ ప్రిఫర్ చేస్తున్నాను। గ్రీన్ అయితే కొంచెం మనం ఫ్లవర్స్ అటాచ్ చేసినా కూడా లుక్ బాగుంటుంది, కాబట్టి గ్రీన్ ప్రిఫర్ చేసి గ్రీన్ని పెయింట్ చేసుకుంటున్నాను అన్నమాట। సో ఈ విధంగా టోటల్గా లీవ్స్ అన్నిటికీ గ్రీన్ అప్లై చేసుకోవాలి। అండ్ దీని తర్వాత హైలైట్ కూడా చేసుకోవాలి, ఇలాగే గ్రీన్గా వదిలేస్తే లుక్ అనేది కొంచెం డల్గా ఉంటుంది, అంత పర్ఫెక్ట్నెస్ రాదు, కాబట్టి దీన్ని హైలైట్ చేసుకోవాలి। మనం లైనర్స్తో కానీ లేదు గ్లిటర్స్ పెన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా హైలైట్ చేసుకోవచ్చు। సో గ్రీన్కి బ్లాక్ అయితే కొంచెం డార్క్గా బాగా కనిపిస్తుంది కదా, సో మనం బ్లాక్ కలర్ పెయింట్ తీసేసుకొని దీన్ని ఇలా డ్రా చేసేసుకుందాం అన్నమాట। అంటే అవుట్లైన్ ఇస్తాం కదా, సేమ్ అదేవిధంగా ఈ లీవ్స్ అన్నిటికీ అవుట్లైన్స్ అనేది డ్రా చేసుకొని మిడిల్లో స్టెమ్ కూడా మనం గీసేసుకోవాలి, ఎందుకంటే హైలైట్ చేసినప్పుడు ఈ పార్ట్స్ అన్నీ కనిపిస్తే లుక్ బాగుంటుంది ఫైనల్గా చూడడానికి। సో అందుకని అన్నమాట ఇలా కట్ చేసేసుకొని తీసేసుకొని పెయింట్ చేసుకొని ఇట్లా హైలైట్ చేసుకోవాలి, ఈ కార్నర్స్ అన్నీ హైలైట్ చేసుకోవాలన్నమాట। అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ మిడిల్లో గ్యాప్స్ ఏదైతే వదిలామో ఆ గ్యాప్స్లో ఫ్లవర్స్ అటాచ్ చేసుకుంటున్నాము। సో ఈ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి। సో అవుట్లైన్ అయితే ఫినిష్ అయిపోయింది, అండ్ లోపల జస్ట్ ఫినిషింగ్ కోసం మనం స్ట్రైక్స్ అనేవి ఇస్తున్నామన్నమాట। సో చాలా సింపుల్గా ఈజీగా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేసామంటే మన హౌస్ని బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు, చాలా తక్కువ
తక్కువ ఖర్చుతో మనం బయట హోమ్ డెకార్స్ కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది కదా సో అలా కాకుండా ఇది మనం చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్ది అన్నమాట అది సాటిస్ఫాక్షన్ కూడా మనం చూసుకున్నప్పుడు అంతా అబ్బా నేను చేశాను అన్న ఫీల్ కూడా ఉంటుంది కదా సో అలా మీరు చేసుకొని మీరు ఫీల్ అవ్వచ్చు అన్నమాట సో ఇప్పుడైతే మనకి ఈ స్టెమ్ అనేది టోటల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవాలి మనము సో ఈ ఫ్లవర్స్ రెడీ చేసుకోవడానికి A4 కలర్ షీట్స్ తీసుకుంటున్నాము అండ్ ఇది వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అన్నమాట సో 3 ఇంచెస్ తీసుకొని మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి 3గా దీనికి సపరేట్గా మెజర్మెంట్స్ అంటూ ఏం అవసరం ఉండదు మనకి ఫ్లవర్ సైజుని బట్టి మనం మెజర్స్ తీసుకోవచ్చు సో ఈ విధంగా ఒక సొమాస షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి 8 పెటల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి అండ్ పెటల్ షేప్ మనం ఏ పెటల్ కావాల్సి వస్తే ఆ పెటల్ డ్రాప్ లేదా నామం ఇట్లా మనకి ఎలా కావాల్సి వస్తే అలా డ్రా చేసుకొని దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి పెటల్ షేప్ అనేది ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ ఫ్లవర్ని మనం ఒక రోజ్ ఫ్లవర్ లాగా బంచ్ లాగా రెడీ చేస్తున్నాము సో కాబట్టి మనకి ఇలాంటివి ఒక ఫ్లవర్ చేయడానికి 5 or 6 అవసరం అవుతాయి సో ఈ 5 or 6 ఇదే విధంగా మనం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ సైజెస్ వారీగా అంటే మీడియం బిగ్ స్మాల్ నేను తీసుకున్నాను కాబట్టి ఆ స్టెమ్లో సో 5 వేరియంట్స్ తీసుకుంటున్నాను నేను ఈ విధంగా పెటల్స్ అన్నిటినీ ఇట్లా అంటించుకోవాలన్నమాట అంటే ఫస్ట్ దానికి వచ్చేసి 8 ఉంటాయి తర్వాత 7, 6, 5, 4, 3, 2 ఇలా నేను రెడీ చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్నట్లయితే మనకి రోజ్ ఎంత థిక్నెస్ ఉంటుందో సేమ్ అదే విధంగా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఫ్లవర్ చూడడానికి లుక్ ఉంటుందన్నమాట ఈ విధంగా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రోజ్ అనేది రెడీ అయిపోయింది ఇదే విధంగా 5 చెప్పాను కదా 5 ఫ్లవర్స్ పెట్టుకోవాలని సో 5 ఫ్లవర్స్ని రెడీ చేసేసుకోవాలి సింగిల్ పెటల్ తగ్గించుకుంటూ రావాలన్నమాట సో అలా తగ్గించుకుంటూ వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఇంకా మీడియం సైజ్ ఫ్లవర్ రెడీ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్ని రెడీ చేసేసుకొని మనం దీనికి ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్స్లో మనం ఈ ఫ్లవర్స్ని అన్నిటినీ స్టిక్ చేసేసుకోవాలి అండ్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది అండ్ మీరు చూసిన తర్వాత ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి ఏదైనా డౌట్స్ ఉంటే సో నన్ను అడిగితే నేను చెప్తాను అయితే ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది అండ్ దీనిలో మనం ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు మీరు ఫొటోస్ హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రేమ్స్ ఇందులో పాసిబుల్ ఉండదు కాబట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టు బర్త్డే విషెస్ కానీ లెటర్స్ కానీ మనం ఏదైనా మన క్రియేటివిటీని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు సో ఈ 5 ఫ్లవర్స్ని ఇలా పేస్ట్ చేసేసుకున్నట్లయితే మనకి ఇది రెడీ అయిపోతుంది అన్నమాట ఇది వచ్చేసి వెల్కమ్ ఆర్చ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని వెల్కమ్ స్టెమ్ అంటాము సో రెడీ అయిపోయింది ఇప్పుడు ఫొటోస్ ఒకవేళ మనం హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా 5 ఫ్లవర్స్ దగ్గర 5 ఫొటోస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వెల్కమ్ స్టిక్కర్స్ కానీ ఏదైనా మనకు నచ్చిన విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇదే నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీరు 8 బాల్ ఇన్ 1 క్రియేషన్స్ అంతవరకు బాయ్ బాయ్